నమస్తే, వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. ఏమంటాడు ప్యాకేజ్ అంటే ఇది తీస్తా తొంగాడు. ఆయనకే ఉన్నాయి, మనకు లేవుగా. చెప్పులు చెప్పులు తీసుకుంటాడా? ఇదే రాజకీయం. నువ్వు నేర్చుకున్నది ఇదా? నువ్వు చదువుకున్నది ఇదా? లేదు లేదు, గౌరవం లేనటువంటి మంత్రి వారు లంబరామావు గారు ఇలాంటి పదాలు వెనకాతలు ఇంకో అక్కడ పక్కన రోజు ఒకరిలో ఉన్నటువంటి నలుగురు నేసుకుని వెయిటింగ్ వెయిట్లో కూర్చుని మీరు చాలా పెద్ద లీడర్లాగా రాజకీయం కోసం త్యాగ నిరతతో త్యాగం చేసి కుటుంబాన్ని పరిచ్ఛేదించినటువంటి వ్యక్తిగా మీరు ఇచ్చేటువంటి ప్రసంగాలు ఏమైనా ధర్మం ఉందంటారా? రాజకీయం అంటే ఏంటి? సాయంత్రం అయితే ఆల్ సర్వీసెస్ ఉన్నాయా, అన్నీ చేస్తుందా అని అడగడం అండి. నేను ఎప్పుడు మీ వ్యక్తిగత జీవితం జోలికి రాలా. మనం అందరం ఒకే గూటికి సంబంధించినటువంటి మింజలం అయినప్పుడు మనం మింజా బుద్ధిని పక్కన పెట్టి పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు ఎందుకు మాట్లాడాలి మనం? ఎన్నో చాలా బాగుంటుంది, రసికంగా ఉంటుంది. ఏంది చెప్పులు తీసి కొడతావా? అది కూడా ఎక్కడికి? దగ్గరికి వస్తే కొడతాడంట. దూరంగా ఉంటే ఏం చేస్తాడు మరి? దూరంగా ఉంటే నీలో ఫోన్ సెక్స్ చేస్తాడు. ఫోన్ ఫోన్లో మింగుతాడు. చెప్పు. అది ఇంగిత జ్ఞానం గురించి మనోడు మాట్లాడు. రామ్మ గారు గౌరవప్రదంగా మాట్లాడుకుందాం. కమ్మోళ్ళతో కలితేనే ప్యాకేజ్ అయితే మీ ఇద్దరు ఆడపిల్లలను ఒక ఆడపిల్లలను ఎవరో చౌదరి సభ్యుని ప్రేమింతే మీరు పెద్ద మనసుతో పెళ్లి చేశారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతో రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం కలితానికే ప్యాకేజ్ తీసుకుంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయిని మీ పిల్లకి ఇవ్వడానికి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారంటే కట్నం రూపంలో అంటే ఎంత తప్పండి? ఇద్దరు మనసులు మీరు అర్థం చేసుకున్నారు, జీవితాంతం కలిసి నడుతాను మీరు ఆశీర్వదించారు. ఏంటి ప్రత్యేకంగా ప్యాకేజ్ నాకు అర్థం కావట్లేదు, లేకపోతే నేను మీకు అర్థమయ్యేటట్టు ప్రశ్న అడగలేకపోతున్నాను. ప్యాకేజ్ అంటే డబ్బు సంబంధమైనటువంటి బంధం. అది చంద్రబాబు ఎత్తేనో, నరేంద్ర మోడీ ఎత్తేనో, కేసీఆర్ ఎత్తేనో, జగన్ ఎత్తేనో మారదు కదా. ఇక మాత్రం డబ్బులు మీ దగ్గర లేవా? భేద పార్టీనా మంది? అదేదో ప్యాకేజ్కి దొరికేస్తున్నాడు అన్నప్పుడు మీరు 10,000కో 15,000కో నైట్ కాల్స్కి ఆల్ మసాజెస్ ఆల్ సర్వీసెస్ ఉంటాయని అడిగారు కదా, ఆ మాదిరి పవన్ కళ్యాణ్ అన్న ప్యాకేజీ దొరికితే మీరెందుకు క్యాష్ ఆఫర్ చేయట్లేదు అన్నా? నేను ఒప్పుకొని అంటాడా? మీ డబ్బులు కాదు మీ డాలర్స్ అంటాడైనా అంటలేదా? ఆఫర్ చేశారు మీరు ఎంత ఇంక బాగుంటుంది. ఇంకా నిరూపణలు కూడా కనిపిస్తున్నాయి. కనిపిస్తుందండి. ఇంత చక్కగా కనిపిస్తుంటే నన్ను ప్యాకేజ్ అంటే చెప్పు తీసుకూడదా? నన్ను ప్యాకేజ్ అంటే గొంతు నేను మీ చంపుతా, నన్ను ప్యాకేజ్ అంటే నేను ఊరుకోను, నా వీర మహిళలు ఉన్నారు, నా జన సైనికులు ఉన్నారు, అది మాకు లేరు. ఉన్నారుగా, ఎందుకు లేరు? మనం మన ఎంపీలలో మంచి నీట్గా ఆయిల్ పుల్లింగ్ వేసి చేస్తూ ఉంటే అది చూడడానికి ఉన్నారుగా. మా ఇప్పుడు మన పార్టీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలని మన ఎంపీలు ఎలా వాడతారో మనకి మనకు తెలుసుగా. మనకి దాంట్లో మళ్ళీ ఇంత గొడవ ఉంది ఇందులో. మనకు లేరా మాకు లేరా అంటే లేరని ఎవరన్నారు? ఉన్నారు ఉన్నారు. మహిళా సైన్యం లేదా? మాకు అయ్యో బోలమని ఉన్నారు. బలంగా ఉన్నారు. నీకే ఉన్నారా? లేదు సార్, మమ్మీ అక్కడ సరిపోతా తెచ్చిపోతావా? వచ్చినప్పుడు నిలబడాలా? జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత నిలబడ్డాడు, కష్టం వచ్చినా నిలబడ్డాడు, నష్టం వచ్చినా. బొక్కలైన డబ్బులు అంటే మేము నిలబడతాం. దిక్కుమార్ 16 నెలలు జైల్లో ఉన్నాయి, అమ్మ మమ్మీ వెళ్ళి కేంద్రంతో మాట్లాడేసి మా పిల్లడు ఏదో తెలియక ఏదో కష్టాలు చేయడండి అని కాంప్రమైజ్ అయితే మా దగ్గర బాబు నొక్కేసి 30-40 వేల కోట్లు ఆస్తుంటే మేము నిలబడతాం. దాంట్లో పెద్ద పెద్ద ఈక్వేషన్ ఏముంది? అది ఏమీ లేకుండా నిలబడుతున్నా, తాడు పొంగనం లేదని చెప్పి నిలబడ్డాడు. 16 మాసాలు జైల్లోకి వెళ్ళిన మొక్కవోని ధైర్యంతో. అవును, స్వాతంత్ర సమరయోధం కోసం రష్యా నుంచి మనల్ని కాపాడడానికి అని పాకిస్తాన్ నుంచి చైనా నుంచి కాపాడడం కోసం పోరాడి జైలుకి వెళ్ళాడు. ఆయన తప్పే ఉన్నందు ప్రజలు గ్యారంటీ కార్డులు ఇవ్వాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్న నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేది? అంటే నీ దగ్గర సర్వీస్కి వచ్చేటప్పుడు గ్యారంటీగా అన్ని చేస్తుందని నువ్వు గ్యారంటీ కార్డు అడగ చంబటి పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఏమయ్యా మీరు ఆడికీడికి ఈళ్ళు అవుతున్నారు, నిజాయితీగా మీకోసం నిలబడదాం అనుకుంటున్నా, నాకు మీరు ఓటు ఎత్తనడితే తప్ప గ్యారంటీ గురించి వారంటీ గురించి నువ్వు నేను మాడుకొచ్చా? తప్పేనా? ఇచ్చే దిక్కుమాలు 10,000-20,000 పేదలకు నువ్వు అన్నీ చేస్తారా అనే గ్యారంటీ ఉంటే తప్ప మహిళల్ని ఎంకరేజ్ చేయి. నువ్వు ఇలా మాడతావు అమ్మటి, నువ్వు ధర్మమైన ఇది గ్యారంటీ గురించి వారంటీ గురించి నువ్వు మాట్లాడచ్చా? మూడు మొక్కల ముఖ్యమంత్రి చెప్తారు. మూడు ముళ్ళు గురించి మాట్లాడే హక్కు నీకున్నా? మూడు రౌండ్లు నీకే ఉన్నది హక్కు, ఇంకెవరికో ఉండదు నీకు. నీకే ఉంటుందా బాబు? నీకే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నైతిక విలువలు ఏమిటి? చెప్పు. మాకు తెలియదు. ఈ నైతిక విలువలు ఏంటి చెప్పు? జగన్మోహన్
రెడ్డి గారిని గురించి మాట్లాడేటటువంటి నైతికత నీకున్నా? ఏమో బాబాయ్, నీ అన్న నాగబాబుకుందా? అది అన్న అంటే ఒక చిరంజీవి గారు అంటే అనుకుని బూతులు వచ్చేది. ఒక నాగబాబు ఏంటంటే పాలిటి బ్యూరో మెంబరు, రాజకీయ పార్టీలో ఉన్నాడు. దాట్స్ ఓకే, నువ్వు అనొచ్చు. ఓకే, రాష్ట్రంలో యువకుల్ని చెడగొట్టడానికి సినిమా వ్యామోహంతో మీ వెంట పడుతున్నటువంటి అమాయకుల్ని, నువ్వు కూడా సినిమా యాక్టర్ల డైలాగులు ఎందుకు చెప్తారు బాబు? ఇది ఎన్టీ రామారావు గారు చచ్చిపోలేదు ఇంకా బతికే ఉన్నారంటే ఇప్పుడు ప్రతిదాన్ని నొక్కి ఒక్కాలించి సినిమా యాక్టర్లకు ఎదవ ఆహ్వాలు పెట్టి ఎందుకు చెప్తావు నువ్వు? అత్యత ఉంచటానికి పెట్టినటువంటి రాజకీయ పక్షమే తప్ప చంద్రబాబు నాయుడు గారి సంక ఎగడానికి, చంద్రబాబు నాయుడు గారి వెంట తిరగడానికి, చంద్రబాబు నాయుడు గారికి ఆపద వచ్చినప్పుడు వారిని రక్షించుకోవడానికి పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ సాంప్రదాయేతరంగా సాంప్రదాయాలు తెలియకోకుండా చెప్పులు తీపించే కార్యక్రమం, బూతులు తిట్టే సాంప్రదాయాలు రామో సిగ్గేయలేదు నీకు మామూలుగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. నేను ఎలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతున్నానో, సాంప్రదాయాలు గింప్రదాయాలు అని అంటున్నాను, అసలు రాజకీయాల్లో రకరకాల చేష్టలు చేస్తా, అచ్చెన్నాయుడు యొక్క బాడీ షేమింగ్ చేస్తా, అసలు ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా హీనాతిహీనమైన స్టేట్మెంట్స్, సాంప్రదాయ బద్ధంగా ఉండాల్సినటువంటి అసెంబ్లీలో కచ్చిడే మాటలు కచ్చరా మాటలు మాట్లాడినప్పుడు నీకు కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఉన్న అర్హత ఉందంటావా రాంబో మాట్లాడడానికి? అంటే ఈ పదాలు మనం మాట్లాడితే జనాలు జప్తికుండదు, నేను నిజంగా మినిస్టర్ కాబట్టి ఆ హోదాలో మాట్లాడతాను జనం నమ్మేస్తారు, ఈ టైప్ ఏమైనా భ్రమ ఉంటుంది నీకు? ఇలాంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చినటువంటి కనులే మీరు, మీరు ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికో? అంటే రోజా వచ్చి మొత్తం నడుము వడ్డానం అని చెప్పి ఆడవాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడినప్పుడు లేని తప్పు, మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సడన్గా కొడాలని భాష మారిపోయి నీ భాష మారిపోయి మంత్రులు అవగానే మీరు పెద్ద మొత్త ఐదుగులు అయిపోయి, అంటే చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడి, లోకేష్ పుట్టుకు గురించి మాట్లాడి, మనం సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాం, అసెంబ్లీలో ఎటకారంగా గేలిగా హేళనగా చంద్రబాబు నాయుడు మీద పాటను టెలికాస్ట్ చేసి అసెంబ్లీలో అంటే ఏ మ్యాన్ అవర్స్ అయితే ప్రజలకు మేము వెచ్చిస్తామని చెప్పి ప్రజల డబ్బులు దొబ్బి బొక్కి నవశారికి 18 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి దేవాలయంలో, ప్రజా దేవాలయంలో మన యొక్క బోగోతాలో బొమ్మలాటలో ఒకసారి మాట్లాడదాం బాబు. ఓటును పొందటానికి మీకు హక్కు ఉందా? లేదు, నీకే ఉంటుంది. మీకు కామన్ సెన్స్ ఉంది? మీకు బైక్ దొరికినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అదేమంటే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే 10 మంది మంత్రులు వచ్చేస్తారు, వాళ్ళకి భయం. మరి ఎందుకు వచ్చారా? మరి ఎందుకు వచ్చారు? తటబొక్క ఏదోలాగా వరసెట్టి పని పాట లేకుండా నిన్న నుంచి ప్రెస్ మీట్లో ఒకదప్పుడు ఎందుకు వస్తున్నారు? భయం కదా ఇది. మరి ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ కదా, పట్టించుకోకూడదు అని వదిలేచ్చు కదా, మరి ఎందుకు వస్తున్నారు? మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ కలవంగానే వాళ్ళకి డైపర్లు తడిసిపోతున్నాయి అని మా మీద అంటారు, మేము భయపడతామా? లేదు, మరి ఎవరు మాట్లాడుతున్నారు ఉండేవాడు? వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే, ఎక్కువ మంది వస్తున్నారంటే మీరు మరింత లోకువయ్యారని అర్థం, వచ్చి అని ఊసిపోతున్నారు. నీకంటే నీ ముఖం మీద చూసిన దానికంటే మహాతేవత అమ్మ పెద్దమ్మ ఎలా కాపురం చేస్తుందో నీతోని చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రతి వాళ్ళు వచ్చి విమర్శించి పోతున్నారంటే మీరు అది బలమని అనుకుంటున్నారో బలమని ప్రచారం? పరదాలేసుకుని తిరగట్లేదు కదా, బలమో కాదో చెప్పడానికి పరదాలేసుకుని తిరుగుతుంది ఎవరో? మన మూడు ముక్కలాడు కదా, పరదాలేసుకుని బయటకు వస్తే జనం చెప్పులు ఇచ్చి కూడేస్తాను భయపడుతుంది ఎవరో? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తప్పు కదా ఇది, ఎలా మారుతా అంత సిగ్గు లేకుండా నువ్వు? మీరు మరింత లోకువైపోయారు, ప్రతివాడు మిమ్మల్ని విమర్శించే దశకు వెళ్ళిపోయారు. అమ్మో, మీ దగ్గర సరుకు లేదు. ఏంటది? మీకు నైతిక విలువలు లేవు రాంబాబు. రాజకీయాలు రాము తప్పు రాంబాబు. ఇంకా కరెక్ట్గా సాయంత్రం ఇప్పుడు 9:30 అయింది, ఎక్కడో దేన్నో దాన్ని ఏదో ఆంటీని ఏదో పేరు పంపని గోగుతూ ఉంటావు, లేదా పురమాయింపులో ఎక్కడైనా దొరికేస్తున్నావు అని చెప్పి పక్కన పియో కాలు చెప్పుకుంటావు. ఎందుకు నైతిక విలువలు ఇంత పెద్ద పెద్ద మాటలు బాబాయ్? అవగాహన లేదు, రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మీకు లేదు. మీకే వచ్చి రాష్ట్రంలో మీ వెంట ఉన్న వారిని సకల మార్గంలో పెట్టి అధికారాన్ని పొందాలనేటువంటి తాపత్రయం లేదు. మీదే డబ్బులు లేవా? ఓ 2000 కోట్లు మాట్లాడు. నేను మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారితో. సార్ ఆలేదు ఎందుకు? రాంబాబు 2000 కోట్లు జగన్ తిప్పిస్తానన్నాడో లెక్కర్ స్కీమ్ లో దొబ్బేసినాయని
ఇలాంటి చీడ పురుగులకు ఈ తెలుగు రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. మనకే ఎత్తారు ఓట్లు ప్రజలు, మన ఎంపీలు, మనం మంచి స్పోర్ట్స్ మనం లాడ్డీగా హైలెట్టుకుంటాం కదా. విడివిడిగా వచ్చినే వచ్చినంతే జరిగేది నీ ఓటమే, అది గుర్తుపెట్టుకో. అది ప్రెస్ మీట్ ఎట్లా చెప్తున్నాను అంటే నేను కాదు, మళ్ళా సంవత్సరం తర్వాత అయినా చూడండి, మీరు కలిసి వచ్చినా కూడా ఏమి చేయలేరు. అసలు కలిసి వస్తారో రారో అసలు నాకు తెలియకడుగుతానండి, ఒక మాట చెప్పండి. చెప్పు ఎక్కడ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు? మీకు ఎండైరెక్ట్ సపోర్ట్ చేస్తుందా ఏంటి బీజేపీ? మీతో ఉందా? మీతో ఉంది. లేదా చెప్పు, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారా? చాలా పెద్ద క్వశ్చన్ ఇది. సివిల్ సర్వీస్ లో అడుగుతారు అలాంటి. మళ్ళీ అదేమంటే ఏమన్నాడు చంద్రబాబుతో గంటన్నర రెండు గంటలు మాట్లాడే, ఏం మాట్లాడావంటే అంబటి రాంబాబు గారి గురించి 2:22 మాట్లాడాడంట. అంటే అరగంట అని అడిగాడు కదండి రాంబాబు, అరగంటలో ఇప్పుడు 60లో కూడా ఏమైనా సర్వీస్ చేస్తాడంటారా, లేకపోతే మనం ఏమైనా ప్రొవైడ్ చేస్తే వాళ్ళ మా కమ్యూనిటీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవంలో చెప్పండి అని అడిగితే ఆయన కూడా లేదండి, కమ్యూనిటీ అందరూ సందడి వేసుకుని ఏ 10 మందో 5 మందో ఉన్నట్టుగా బ్యాంకాక్ ఇటు పంపించేసేయండి అని నెలకొకసారి, లేకపోతే ఇక్కడెక్కడ డైరెక్ట్గా మాట్లాడేసి వాట్సాప్ కాల్ దొరికేస్తాడని బాధపడండి చంద్రబాబు నాయుడు. ఇది నాకు ఇంటర్నల్గా తెలిసిన విషయం ఇది. బ్యాంకాక్ సింగపూర్లో అయితే మనకు హోటల్స్ అన్నీ ఉన్నాయండి, రాంబాబు నాయుడు పంపించేద్దాం టైమ్లీని, లేకపోతే 60లో 6 పదుల వయసులో కూడా పాపం మనోడు 5 పదుల వయసులో 60 పదుల వయసులో పాపం పోనీ చేసి ఆల్ సర్వీస్ ఉంటాయి అన్నాడు, మసాజు బూమ్ బూమ్ అన్నీ కావాలన్నాడండి. ఇక్కడైతే కష్టంగా దొరికేస్తారు కదా మంత్రి కదా బయటికి పంపిద్దాం అని మాట్లాడుకున్నారంట 22 సార్లు. అది మినిట్ టు మినిట్ ఏమేమి మాట్లాడింది చెప్పాడు, నా గురించి మాట్లాడంట, అమర్నాథ్ గురించి మాట్లాడంట, ఆడో బొక్క బగీరాదు వాడు. ఏదో చెప్తున్నావు కామెడీ పీస్ కదా నువ్వా? అవి మాట ఏ మాట చెప్పు, నువ్వు ఏం మాట్లాడో మాకు తెలుసు. చెప్పు అక్కడ ఏం మాట్లాడుకున్నావు ఏమిటో. ఆనోట ఆనోట వస్తాయి కదా చంద్రబాబు నాయుడు, ఆనోట ఆనోట నువ్వు మాట అన్నీ వస్తాయి, నువ్వు గోగిని వస్తాయి అన్నీ వస్తాయి ఆనోట ఆనోట. మన బతుకులేంటి, ఎవరెక్కడ ఏం మాట్లాడుకున్నా తెలుసుకోవడం. చెప్పు ఏం మాట్లాడుకున్నావు చెప్పు. నువ్వు మాట్లాడుకున్నావో ఏం చేశావు చంద్రబాబు నాయుడు వెళ్ళి మాట్లాడితే ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గ ఛానల్లో లీకులు ఇస్తాడు. ఇక్కడ దరిద్రుడు తెలుసు మీ పార్టీలో, నువ్వు అవంతి శ్రీనివాసు పృథ్వీరాజు ఓన్లీ కాపులు మాట్లాడినటువంటి ఈ బిఎఫ్ లింక్లు ఇస్తూ ఉంటాడు మీ సీఎం బయటికి కాపులు మీలాంటి జోకర్నా కూడా జోకర్లను చూపించడానికి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చే లీగ్లో బొక్క ఉరిగిదిలో ఖచ్చితేవ్వలేదు, కానీ మీ సీఎం ఇచ్చుకోకుండా చూసుకో, కాపు మంత్రులకు సంబంధించి దేని పోగుతున్నారు ఎవరితో మాట్లాడతారు చెప్పుకోకుండా దిక్కుమా లేదా. అందరికి తెలుసు మా గురించి నువ్వేం మాట్లాడలేదు, మాకు బాగా తెలుసు నువ్వు మాట్లాడినంతా వేరే వాటి గురించి మాట్లాడావు. ఏంటి త్వరలోనే బయటకు వస్తాయి? అయ్యి బాబా, ఈ బతుకంతా బండారం అంతా బజార్ను పడుతుంది అమ్మా, మరి ఏమి లేదు. ఇలాంటి కామెడీ పీసుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి రావడం మా దురదృష్టం అని కూడా మనం బ్రహ్మానందంగా రిటైర్ అయిపోతారా సబ్స్టిట్యూట్ చేయడానికి ఎవరా అని చెప్పి జనాలు ఆలోచించారు, కానీ అంతకాలం అక్కల్లా నువ్వు ఉన్నావు తెలుగు ఇండస్ట్రీకి న్యాయం చేస్తాను. ఇలాంటి కామెడీ గాళ్ళు వచ్చేసి మాట్లాడి కామెడీ గాళ్ళు జనాన్ని పోగు చేసి కుర్రాళ్ళ పోగు చేసి నువ్వు పోగైపోయావా? నువ్వు పోగైపోయి దిక్కుమాలేదా? చాలా సుదీర్ఘ రాజకీయాలు, ఎథిక్స్ అండ్ మోరల్స్ తెలిసిన రాజకీయాలు, సుకన్య సంజన రాజకీయాలు చేస్తావు కదా, నువ్వు పోగైపోయావా? 10,000 మందిని నీ బతికెట్టి ఎప్పుడైనా మీటింగ్ కడతావా? ఓ 10,000 మందిని పోగేసి ఎప్పుడైనా నీ జన్మలో బీరు బిర్యానీ పంచకుండా ఎప్పుడైనా నీ బతికిలో సిగ్గు. వాళ్ళ గురించి సీనియర్స్గా ఉండి మేము మాట్లాడాలంటే కొద్దిగా మాకు సీనియర్సా? దేంట్లో సీనియర్టీ డెలింగ్ మందే ఆల్ సర్వీసెస్లోనా? దేంట్లో సీనియర్టీ? నీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో నా ముందు నా తర్వాత ఇది, రాష్ట్రానికి నేను చేసింది ఇది, మంత్రిగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నటువంటి దిశ ఇది, గమ్యం ఇది, చేరుకోబోతుంది ఇది. ఏదో ఎప్పుడైనా చెప్పో సార్ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైనా. ఇరిగేషన్ స్పీడ్గా స్పెల్లింగ్ చెప్పో సార్, ఇరిగేషన్ చెప్తావా? ఆడు మాట్లాడతాడు మళ్ళీ అమర్నాథ్ గడు, ఆడు దొంగలు పట్టి కూడా మొక్క వేస్తున్నాడు చెప్తున్నాడు, 175 నియోజకవర్గాలు పేరు చెప్పానండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబాయ్? పెద్ద మగవాళ్ళు మరి ముఖ్యమంత్రిని పేపర్ చూడమనుకోకుండా కరెక్ట్గా 5:60 300 సెకండ్లు ఆడమంటారు ముఖ్యమంత్రిని, 5:60 సెకండ్లు. ఇప్పుడు బాధగా ఉంటుంది, ఒక దౌర్భాగ్యమైన రాజకీయ సంస్కృతిని ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు అనే తురే భాషని సరైనటువంటి విధానం కాదని 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 ఎవరు చెప్పాలి? పేరునే కానీ దవడమే మింగి చెప్పాలి నువ్వు ఏమని. ఆడు మా కులపోడే, ఆడు ఈడు ఇలాంటి మాటలు మాట్లాడింది ఎవడు? అలాంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి ఆ పానపరాకులను వెళ్ళేటువంటి కొడల్ని అనిగడి చెప్పాలి నువ్వు, అలాంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి రోజా చెప్పాలి నువ్వు, ఆడు ఈడులు అని మాట్లాడి ఎవరు అలాంటి ఎవరు మాట్లాడాలి చెప్పాలి నువ్వు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని నిన్నలా అర్థం చేసుకుంటారు పొద్దు కూకులు. జనసేనను ఫాలో అవుతున్నటువంటి యువకులు అర్థం చేసుకోండి. నేను చేసుకోండి రా నువ్వు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి మార్గం సరైంది కాదు, మీరు వెళ్తున్నది ముద్రగడ్డ వెళ్తున్నది కాపు పెద్దల కింద మీరు వెళ్తున్న మార్గమే సరైందిరా. చాలా నెంబర్ వన్ రా మీరు అందరనే. ప్రయత్నం
సంక్రాంతి కొనాలి జాతర పంపొచ్చు కదా నాకు ఇంటి కడ అలా వస్తాను అంటున్నారు చంద్రబాబుతో కలవడానికి మంత్రి అయిన తర్వాత రంగుడి మనిషి ఏంటి పెద్దరకం చూపిందనక వైట్ హెయిర్ ఉంటే కొత్త లుక్ బాగుందనా మంత్రి ఒక ముందర బ్లాక్ కలర్ వేసాడు కదా మీటింగ్లు గట్లకి నీ ఏడు మానేసావా అది ఇది వ్యూహం అది మీరు ఇవ్వలేరా అది మీరు సదరలేరా ఆడే చదువుతాడా సీట్లు కూడా మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే చంద్రబాబు మనుషులే మీ పార్టీలో చేరతారు వాళ్ళకే నువ్వు టికెట్లు ఇస్తావు అలా చేరేనంటారా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు గతంలో మీ కూడా 60 సీట్లు పైసీలు గెలిచినప్పుడు మీ పార్టీలో 23 మంది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయారు కదా చంద్రబాబు నాయుడు మనుషులే మీ దాంట్లో పోటీ చేసి గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయారా ఎక్కడి నుంచి వస్తాయి తిరిగితే ఎట్లండి నీకు నాకు అర్థం కాలేదు నాకు వెళ్ళ 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 ఏడ్చారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా 21 మంది 23 మంది తీసుకెళ్ళిపోయారు డిఫెక్షన్ చట్టం పనిచేయట్లేదా డిఫెక్షన్ చట్టం కింద ఇలాగ అప్పుడు ఎలా ఏడ్చారు మరి అప్పుడు కూడా మీ పార్టీలో నాలుగు తరపులు పోటీ చేశారా అయ్యో ఇది చాలా దోషం కూడా చెప్తాడు మన దగ్గర ఉన్నారు మంచి మంచి కెపాసిటీ ఉన్నారు వీర మహిళలు జన సైనికులు ఉన్న వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈ నాటకానికి ప్రజలు ఎక్కడా కూడా నీకు మద్దతు ఇవ్వరని బోరని ఇలాంటి అంతమంది మాట్లాడేసి నువ్వు ఇప్పుడు నియోజకవర్గానికి వెళ్ళి మంత్రి అయిన తర్వాత ప్రజలు ఇవ్వబోరు మొత్తం ప్రజలు రాష్ట్రంలో ఉన్నందరితో ఇంటరాక్ట్ అవుతున్నాం మనోడు పిచ్చి మాటలు మాట్లాడటం వలన నీ స్థాయి మరింతగా తగ్గుతుందని నువ్వు మాట్లాడుతున్న చూసే స్థాయి గురించి అది సమస్య ఇక్కడ ఇంకా ఇంకా చెప్పు ఏంటి నందే గారు ఎక్కువ మాట్లాడే వాళ్ళని నన్ను అమర్నాథ్ని రోజా మేడం ఎరా రోజా మేడం నువ్వు ఆ పేరునైనా ఇక్కడ మాడతా రోజా అంతానికి చెప్తారండి నాకు అర్థం కాదు మూడు ఉన్నాడు కదా మీ బాధ ఏంటి అసలు పల్లెత్తు మాట ఇంట్లో వాళ్ళ మీరు పట్టించుకోరు కానీ రోజాను కానీ రజనీని కానీ ఏమన్నా అంత పాప వైసీపీలో అసలు ఇక రోజా అయితే పర్లేదు ఇంకా పాపం రజనీని ఏమన్నా అంత పాపం మేము ఎవరైనా కూడా అసలు మొత్తం దుయ్యబడ్డ చిత్రం మీదకే బాబా వాస్తవం నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అర్థవంతంగా మాట్లాడుతున్నావు చెప్పాడు పెద్దలు చెప్పాడు మిస్ అయిపోయింది ఆల్వేస్ ఆన్ ద స్క్రీన్ అంటే పర్సనల్ వీడియోలు బిఎఫ్ లో బయట పెడతావండి ఆల్వేస్ ఆన్ ద స్క్రీన్ నీకు సిగ్గేంటి బొక్క బాధపడతావు నువ్వు అది నువ్వు రెండు కాదురా రసిక రాజా కసిక ప్రొడక్షన్స్ ని నువ్వు హీరో కాదు విలనో కాదు నువ్వు అవును నువ్వు చాలా శీల పరితోషం ఇచ్చా శీలు పెగరు నువ్వు నాకు తెలుసు నాకు ఇక్కడ వాస్తవం జారిపోయే వాళ్ళం భయపడేవాళ్ళం నేను భయపడ నీ సిగ్గి ఎక్కడ ఉందా హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ధైర్యవంతుడిని చెప్పాలా చూసుకోండి చరిత్ర చూసుకోండి ఎవరిది జగన్ చెప్తున్నాడు మోహన్ రెడ్డి గారి చరిత్ర చూడండి చూసాం లేదు నా చరిత్ర చూడండి అది తప్పరేది రే తప్పేది జగన్ రే నువ్వు పులుసు రే నేను పులుసులో పులుసు కలిపేద్దామని జగన్మోహన్ రెడ్డి నేను ఓటేసి చెప్పాలని నువ్వు జగన్ చరిత్ర చూడండి అన్నావు పో నాది ఏదో దిక్కుమాలదనం కింద ఆలోచిస్తాం పోరాడాడు గెలిచాడని నా చరిత్ర మనకేముందండి రా సొత్తానికి చరిత్ర అన్నీ ఉన్నాయా ఆల్మోస్ట్ అది ఇస్తా మనకి ఏమున్నాయన్నా నేను అది అది అవును ఆడు 13 అన్నాడు నువ్వు 15 అంటున్నావు నెంబర్ లెక్కడితే కూర్చున్నా రాత్రి అంతా దెబ్బలు లెక్కడతాను సీఎం గారి మీద అదే మూడు ముక్కలు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చూచి చదువుతున్నా అంట అంతకుముందు మాట్లాడు ఒక ఎవరైనా ఎవరండి పవన్ కళ్యాణ్ అన్న ఆయన చూసేది చూసారా ఈయన చూచారు ఎందుకంటే బూతులే చదవలే ఉంది బూతులు మాట్లాడుతున్నాడు లేదు నువ్వు అసలు మొత్తం ఇరిగేషన్ గురించి ప్రెస్ మీట్లు పెడుతున్నావు నువ్వు టోటల్ సమీక్షలు చేస్తున్నావు రాష్ట్రంలో ఉన్న కెనాల్ ఎంత ఇప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి డ్యాములు ఎంత ఇంటర్నల్ వాటర్ సప్లై ఎట్లా చేయాలి అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎంత వాటిలో ఉన్నటువంటి వాటర్ సప్లై ఎంత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎంత నీ దాయిత్రి ధైర్యం అంటే ఏమిటి నువ్వు చెప్పు ధైర్యం అంటే
కాల్ గర్ల్స్ మనం ఫోన్లో మాట్లాడేసిన తర్వాత కూడా కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమీ జరగనట్టు నిస్సిగ్గుగా తిరగడానికి ధైర్యం అంటారా? నిస్సిగ్గుగా మళ్ళీ నీలాంటి వాడికి మంత్రి పదవి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ధైర్యం అంటారా? చేతులతో డైరెక్ట్గా పిస్టల్ కొడుతున్నట్టు కనపడిపోయినా మళ్ళీ పిలిచి ఫోటో ఇచ్చినందుకు ఎంపీకి జగన్మోహన్ రెడ్డి ధైర్యం అంటారా? బయటకు వచ్చి మళ్ళీ మీ ఎంపీ అల్లల్లారితో మాట్లాడి ఛానల్ మీద దుమ్మెత్తి పోసిందని ధైర్యం అంటారా? ధైర్యం అంటే మీది. పవన్ కళ్యాణ్ ఎందుకో ధైర్యం నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఇవాళ సోనియా గాంధీ వేరు, ఆ రోజు సోనియా గాంధీ వేరు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ కనుసన్నల్లో రాష్ట్రం మెలుగుతున్నప్పుడు సోనియా గాంధీ కొనసల్లో రాష్ట్రం వెళుతుందంటే చచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి నాన్న కూడా సోనియా గాంధీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని కూర్చున్నాడని చెప్పాలనే ఉద్దేశం? ఒకడొచ్చి రాజశేఖర రెడ్డి అంత మగోడు లేడంటాడు, నువ్వు వచ్చి సోనియా గాంధీ కొనసన్నల్లో రాష్ట్రం నడిచింది అంటాను. ఇందులో ఏది ఫ్యాక్టు? కాదని ధైర్యంగా ముందుకొచ్చి పోరాడి చేరికెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత సిగ్గులేం జన్మలరా మనయ్య. ఆడాస్తి కూడ పెట్టుకోవడం ఏంటి, ఆడక్రమార్జితం సంపాదించడం ఏంటి, దానికి సిబిఐ సిఇడి ఏడు ఏంటి, చంద్రబాబు సంపాదించలేదా రాష్ట్రంలోనూ దేశంలోనూ, ఏ రాజకీయ నాయకుడు సంపాదించలేదా అని అవినీతి సంపాదనని క్యాజువల్ చేసేయడం ఏంటి? ఆ మాదిరి లోపలికి వెళ్ళిన దానికి మా కోసం ఏదో కష్టపడి మా కోసం రాళ్ళు కొట్టి మా డబ్బులు మా అకౌంట్లు వేయడం కోసం నాన్నగారు ఇచ్చినటువంటి ఆ స్కాలర్షిప్లు కానీ అయిగా ఆగిపోతే కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళు ఎలా బీటెక్లు చదువుకుంటాడని మా కోసం జీలికినట్టు చెప్తున్నాయంటరా? బాధ ఏంటి? ఎందుకు ఆంజనేయుడు ఎవరు ఇందులో? అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి ఇప్పుడు చెప్పాడా? నేను ఇన్ని మీటింగ్లు చూస్తున్నాను కదా, ఎప్పుడైనా ఎక్కడైనా నేను ధైర్యవంతుడని ప్రకటించుకున్నాడా? అసలు నేను ముఖ్యమంత్రిని ప్రకటించుకున్న కాడి నుంచి ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రెస్ ముందుకు వచ్చాడా? రికార్డెడ్ స్టేట్మెంట్లు కాకుండా, రికార్డెడ్ వీడియోలు కాకుండా ప్రెస్ అని నేరుగా నా పాలన మీద మీరు ప్రశ్నలు అడగండి, నేను సమాధానాలు చెప్తానని ఎప్పుడైనా చెప్పాడా? మనం ఏ ధైర్యం గురించి మాట్లాడుతున్నాం, ఏటు మాట్లాడుతున్నాం రాంబాబు? మనం ఏ ముఖ్యమంత్రి ధైర్యం గురించి మాట్లాడుతున్నాం రాంబాబు? ఎప్పుడైనా ప్రెస్ ముందుకు వచ్చి నా పాలన మీద ఎవరేమి అడుగుతారు అడగడం చెప్పాడా? పరదాలు లేకుండా వచ్చాడా? ప్రజల మధ్యలోకి వెళ్ళాడా? హంబగ్గా తయారు చేసిన మీటింగ్లు మినిమం 50 అడుగులు డిస్టెన్స్ ఉన్నటువంటి డయాస్టు ప్రజలకి మధ్య తప్ప ఎప్పుడైనా ప్రజల ముందుకు వచ్చాడా రాంబాబు? ఎందుకు అలాగని సిగ్గులు మాటలు మాట్లాడుతున్నాం? నిజమైన ధైర్యవంతుడు ప్రకటించుకోడు. నిజమైన ధైర్యవంతుడు ప్రాక్టికల్గా చూపిస్తాడు. చూపించాడు మన మాధవ్. పిరికి వాడే పదే 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 ధైర్యవంతుడని ప్రకటించుకుంటాడు. తిరిగిపోయింది సైకాలజీ. అయ్యి బాబు, నీకు సెక్సాలజీ తెలుసు అనుకున్నా, సైకాలజీ కూడా తెలుసు నీకు, చాలా పెద్ద శోధన దగ్గర. నీ అంత పిరికి వాడు ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాల్లో ఎవడు లేడు. అందువల్లనే బీజేపీనో, సిపిఐనో, సిపిఎంనో, తెలుగుదేశాన్నో అంత కాగల. ఇప్పుడు గెలుపు కోసం రకరకాల పొంతలు తొక్కడమే తప్పైతే లాస్ట్ బట్టన్ అట్లీస్ట్ నీకు మంచి మాట చెప్తాను. నేను గతంలో నువ్వు ఎంచుకున్నటువంటి అభ్యర్థుల్ని, జగన్మోహన్ రెడ్డిని ముంచేసి వెళ్ళిపోయినటువంటి అభ్యర్థులు కాకుండా కొత్త అభ్యర్థుల్ని ఎప్పటికప్పుడు జోదక్రియలో భాగంగా వీళ్ళని నిలబడితే గెలుస్తారు, వీళ్ళని నిలబడితే ఓడిపోతారని మీ అభ్యర్థులను ఎంచుకోవడానికి మీరేసే పాచికల మాదిరే ఒక రాజకీయ పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి శక్తి యుక్తుల్ని బేరీజ్ వేసుకుంటూ ఎవరితో ఎప్పుడు ఎలా ప్రయాణం చేస్తే తను అనుకున్నటువంటి గమ్యస్థానానికి వెళ్తాను అనుకునేటువంటి వ్యూహ మార్పిడి చేతకంతనమో కాదు, చెయ్యలేనితనమో కాదు. ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ కా నుంచి కేంద్రంలో ఆవిడకంటే ఉక్కు మనుషులేరు అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి కా నుంచి మనం మాడుకుంటే జయలలిత గారి కా నుంచి ఎందరో ఎన్నో సందర్భాల్లో తమ తమ రాజకీయ ఊహాలని ప్రత్యర్థుల యొక్క విమర్శలకు అతీతంగా మార్చుకుంటూ, ప్రత్యర్థులను ఏమార్చుకుంటూ అనుకున్న గమ్యస్థలికి స్థానాలకి చేరినటువంటి మహానుభావులు ఎందరో. అందుకని మాట్లాడితే మనకి దొరికినటువంటి రొటీన్ సబ్జెక్ట్ చంద్రబాబు నాయుడుతో పొత్తికెళ్తున్నాడు. మనమంత పోటుగాళ్ళమైతే, మంత్రుల కింద మీ పనితీరు ప్రజలకు అంత ఆకర్షితంగా ఉంటే, మీరు ప్రజలకు అంత బాగా చేరువంటే ఏంటే సంబరాలు రాంబాబు? అదోందా, నీలాంటి వాళ్ళు అసలు భయపడకూడదు, పట్టించుకోకూడదు, ప్రశ్నలు మాట్లాడకూడదు. మొగదల మగవాళ్ళ కింద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నా, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నా ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు, చేయబోతున్నారు, మళ్ళీ ఓటు ఎందుకు అడగబోతున్నారు, ఈ మూడు మొక్కల ఎజెండా మీద ఎదరకెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏమి చేసి సచ్చింది లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి, చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు పొత్తుల గురించి, మీడియా గురించి, వీటి గురించి మాట్లాడి ఆ ఎజెండా మీద ముందరకెళ్తున్నాం. ఎక్కడ ప్రజా సంక్షేమం గురించో, శాఖ గురించో నువ్వు కాదు నీ ముందున్నటువంటి 1.0 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 1.0 మంత్రులు మాట్లాడాలా, 2.0 కూడా మాట్లాడాలా.
కొసమర్పు కింద ఇంకేమైనా అద్భుతాలు మాడేమో చూసి కన్క్లూడ్ చేద్దాం. నీ గురించి ఎంతకంటే ఎక్కువ టైం స్పేస్ ఇవ్వడం మొక్క. నువ్వే పెద్ద మగోడు లేరా చెప్పు. నువ్వైతే చీకట్లో ఒంటరిగా పోరాటాలు చేసేస్తావు, ఎందుకంటే నువ్వు చీకటి వీరుడు. నువ్వు నీకేం అక్కల ప్యాకెట్లు ఉంటే చాలు, అదేలే నువ్వే మాట్లాడాలి. మన ఆడియోలన్నీ చూసుకో ముందు, ఆల్రెడీ వీడియోలు ఎందుకు లేక ఆవేశపరుడు కాదు ఆలోచన పరుడు అంటాడు, మధ్య మధ్యలో ఊగిపోతాడు. నేను సంస్కారవంతుడు అంటాడు, పూతులు మాట్లాడతాడు. బూతులు మాట్లాడి సంస్కారవంతులు కాదేట్రా, మనం నువ్వు చెప్పు. బూత్ ఎమోషన్ కదా, మీరే చెప్పారు కదా మా నాయకులకి ఎమోషన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే తట్టుకోలేనటువంటి ఎమోషన్లో బూతులు మాడతారు. మనకే ఉంటాయి ఎమోషన్స్, లూజ్ మోషన్స్. దైత్రీస్ కాంట్రవర్సీస్ అంటారు కదండి, కాంట్రడిక్టరీస్ అంటారు. దైత్రీపేదం ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, తమిళ రాదు, కన్నడ రాదు. ఏ వచ్చారా అంటే ఫోన్ కాల్లో ఆల్ సర్వీసెస్ కొంచెం అలాంటి వచ్చి మనకి కాంట్రవర్సీస్ అంట. కాంట్రవర్సీస్ ఏదో వచ్చాడు రాజకీయాల్లో తిరుగుతున్నాడు. నువ్వే మగోడు రా బాబు, చాలా పడిగట్టినట్టుకు వచ్చావు రాజకీయాల్లోకి. నువ్వు చాలా పడిగట్టినట్టుగా ఎదిగో రాజకీయాల్లో. సొంత నియోజకవర్గంలో గెలవలేక పక్క నియోజకవర్గంలో భిక్షపడి తేలి గెలిచిన పెద్ద పెద్ద మాటలు. షూటింగ్ లేని సమయంలో వస్తాడు, తిడతాడు, వెళ్ళిపోతాడు. మీరైతే పొద్దున్న 8 నుంచి తలదు వేసుకుని ప్రెస్మీట్ బొట్టు పెట్టేసుకుని వచ్చేస్తావు. నువ్వు ప్రజా సంక్షేమం ఏంటి, శాఖ ఏంటి, సాయంత్రం దాకా సమీక్షలు ఏంటి, తర్వాత ప్రెస్ మీట్లు ఏంటి, 365 డేస్, వారానికి 7 రోజులు, 24 గంటలు రాజకీయాలే నీకు. అస్సలు అలసిపోయిన ఖాళీ కూడా ఉండట్లా ఏ సర్వీసెస్ తీసుకోవడానికి. మానసిక రోగాల గురించి మనం మాట్లాడుకొచ్చారా బాబా? చూసారా కేసు పేపర్లు చూసాము, కోర్టులో ఉంది కదా, దాని పక్కన నడుస్తుంది. దాని పెద్ద కామెంట్ ఏముంది? ఆయన చెబుతున్నాడు కదా నేను సింగిల్గా వెళ్ళలేను కోర్టులు చేస్తున్నాను, కన్ఫర్మ్ ఏముంది? ఆయన చెప్పుకుంటా ఇంకా మనం కూడా నమ్మకపోతే. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి నువ్వు వక్ర భాషను చూడుతున్నావు రాంబాబు. ఆయన చెప్పింది ఏంటంటే సమగౌరవం నీకోసం మళ్ళీ వీడియో ప్లే చేయాలి అందాడు. హైదరాబాద్ నాయనగడ కోసం ప్లే చేశాను నేను. సమగౌరవం ఉండి పార్టీ అభ్యున్నతికి ఉపయోగపడుతుంది అంటే టీడీపీతో పోతాం, లేదంటే ఒంటరిగా కూడా వెళ్తాం. కార్యకర్తని టీడీపీతో వెళ్తామని చెప్పలా, ఒంటరిగా ఎమోషన్స్తో పోతే మన బలాబలాలు బేరీజ్ వేసుకోకుండా మన రాజకీయం అనే కొండను ఢీకొట్టడానికి ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాలని, ప్రజల్లో ఉన్నటువంటి బలమైనటువంటి కొన్ని మూర్ఖపు నమ్మకాలని, వాటిలన్నింటినీ పరిత్యజించేటువంటి సమయం సందర్భాన్ని కనుక బేరీజ్ చేసుకోకుండా ఒంటరిగా ఎవరికో నిరూపించడం కోసం సినిమాటిక్గా పోతే మనకు లభించేది వీరమరణం తప్ప విజయం కాదు అని చెప్పాడు. తన కార్యకర్తల్ని ఎటు దిశగా తీసుకెళ్లాలనేటువంటి దానిలో సమాయత్తం చేసేటువంటి విధంగా సందర్భోచితంగా చాలా సమయస్ఫూర్తితో మాట్లాడాడు. మనకేమర్థమవుద్ది? ప్రెస్ మీటింగ్ వాళ్ళకి కంటెంట్ కావాలి, పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా మనం దాన్ని ఎటకార భాషను జోడించేసి మేకపోతు గాంభీర్యాన్ని గుప్పించేసి చాలా పెద్ద పెద్ద ముండవాళ్ళలాగా జుట్టుకు రంగేసుకోకుండా వచ్చి కూర్చుని మాట్లాడేస్తే అయ్య బాబు రాంబాబు గారు ఎంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టారండి అని అనిపించేసుకోవాలి. సజ్జల గారి దగ్గర శభాష్ అండి, సీఎం గారు మీ ప్రెస్ మీట్ చూసి ఎలా ఆనందపడ్డారు అంటే నెక్స్ట్ శాఖ కంపల్సరీ గవర్నమెంట్ వస్తే ఇస్తాంగా అని మనం మాట అనిపించుకోవాలి. మన బతుక్కి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు, మనకి ఏది అనవసరం? ప్రెస్ మీట్కి కంటెంట్ కావాలి. ఇస్త్రీ బట్టలు కుట్టింగ్ చేసుకున్న మంత్రి అయిన తర్వాత ఆ కొత్త తెల్ల సొక్కాలు వేసుకెళ్ళి కెమెరా ముందు కనపడాలి, లేదా ఇంటికడ అడుగుతారు కదా పెద్ద పోటీగాళ్ళ పాతి జాతర ఎందుకు కుట్టించామని. మారహమీద మిమ్మల్ని తిట్టి తిట్టి నాకలిపోతుంది. జై భీమ్, జై భారత్.